మధ్యలో ఇప్పుడు సోమిరెడ్డి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి, ఎందుకంటే రామేశ్వరం పోయినా చినేశ్వరం తప్పదని ఒక మాట చెప్తామండి. సాధారణంగా రాజకీయాల్లో చాలామంది పోరాటం చేసేటువంటి వాళ్ళు, పోరాట స్ఫూర్తితో ఉండేటువంటి వాళ్ళని మనం చాలామందిని చూసుంటాం. సోమిరెడ్డి పోరాటాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక విషయం చెప్పాలి మీకు, మీకు గుర్తుందో లేదో, ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నెల్లూరులో, ఆ తర్వాత తెల్లవారి చలో సైదాపురం అని చెప్పి కారులు గిరిలేసుకొని పోయాడు. అడ భయ్య ఏం చెప్పాడు, ఇది జరగనే పను, నేను ఊరుకోను అని అన్నాడు. ఆ తర్వాత నాకున్నటువంటి సమాచారం ఏంటంటే, వాళ్ళు వచ్చి ఆయన కలిశారు. కలిస్తే వాళ్ళ దగ్గర చెప్పాడంట, మేము మొత్తం 14 మంది ఉన్నాము, నా ఒక్కడే కాదు, 14 భాగాలు ఉన్నాయి దీంట్లోనూ, కాబట్టి ఎమ్మెల్యేలు ఉండరు, ఇన్ఛార్జీలు ఉండరు, జిల్లాస్థాయి నాయకులు ఉండరు, కాబట్టి 14 వాటాలు నాకు కావాలని చెప్పి 14 వాటాలు వేసుకొని తీసుకున్నాడని చెప్పి, మిగతా వాళ్ళకి పంచాడు లేదో నాకు తెలియదు కానీ మొత్తం మీద 14 వాటాలు వేసుకొని తీసుకున్నాడని చెప్పి ఒక వివరణ. తర్వాత మీరు చూడండి, దాని గురించి ఏమన్నా మాట్లాడుతున్నామో చూడండి, ఆడికి ఆగిపోయింది. మళ్ళీ దేని మీదకి పోయాడు, వెంటనే క్వాడ్ ఆగిపోయి సిలికా శాండ్ మీదకి పోయాడు, మళ్ళీ తిరుపతి కలెక్టర్ దగ్గరికి. అంటే వాళ్ళు కలవలేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయాడు. వాళ్ళు ఏదో మళ్ళీ కలిసినట్టుకుంటారు, మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఆగిపోయింది. నెక్స్ట్ మరలా పొదలకూరు మీదకి పోయాడు, వాళ్ళు కలిసి ఉంటారు పొదలకూరులు, అందుకని అక్కడికి పోయాడు. కాబట్టి నిద్రలేస్తే సోమిరెడ్డి పరిస్థితి ఎట్ట అయిపోయిందంటే, సాధారణంగా నేను ఏం చేశాను, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అనేటువంటిది చెప్పదు. సోమిరెడ్డి అని చెప్పే పరిస్థితిలో లేడు ఎంతసేపటికి, ఎందుకంటే నేను ప్రత్యర్థిని కాబట్టి నా మీద ఏదైనా బురదలాలా, ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక అజెండా పెట్టుకొని ఉన్నాడు అతను. రెండో అజెండా ఏంటంటే క్యాష్ కలెక్షన్. సాధారణంగా ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు పిటిషనర్ ఉంటాడు, రెస్పాండెంట్ ఉంటాడు, వాది ప్రతివాది. దీంట్లో ఒక కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టాడు రాజకీయంగా సోమిరెడ్డి, రెండు పక్కల వాదించగలడు. ఒకటి పిటిషనర్ సైడ్, ఇప్పుడు సపోజ్ ఎవడన్నా వచ్చి అయ్యా నువ్వు మాట్లాడితే బాగుంటుందనంటే, ఇప్పుడు పొదలకూరు దాని దగ్గరికి పోయి ఇంకేం సంబంధం లేదు, అదేదో వేరే వాడదని చెప్తున్నాడు, దానికి సంబంధించి ఏ నువ్వు ఎట్ట చేస్తావు అని అంటాడు. వాడు కనుక వచ్చి కాంప్రమైజ్ అయితే ప్రతివాది పక్కన మాట్లాడతాడు మరలా, ఎందుకంటే వాడి పక్కన పోయి వాడి దగ్గర క్యాష్ కేసు కొట్టేశాడంటే మళ్ళీ వెంటనే మారిపోతాడు. అందుకని సోమిరెడ్డి ఎట్ట అంటాడంటే, రాజకీయాలలో మనం కొన్ని సినిమాలు చూసాం, కిరాయి కోటిగాడు, రకరకాలైనటువంటి సినిమాలు, కిరాయికి కూడా రాజకీయాలను ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాడు రాజకీయాల్లో. అంటే కిరాయికి పనిచేస్తాడు, నువ్వు 1000 మంది ఆడితే నీకు కిరాయికి వస్తాడు, అవతలాడు మాట్లాడితే వాడు కిరాయికి పోతాడు. అందుకని కిరాయి ఇచ్చి కిరాయి తీసుకుని వచ్చేటువంటి ఉద్యమాలకు కానీ, కిరాయి ఉద్యమాలు అన్నీ కిరాయి కానీ, ఎందుకంటే పాపం ఈ సంకార్పు వీళ్ళందరూ పెట్టేటప్పుడు కంపెనీలు వచ్చేటప్పుడు కొంతమంది పాపం వాటికి వ్యతిరేకంగా పోరాడారు, కాలుష్యానికి జెండాలు గిండాలు పట్టుకున్నారు వాళ్ళు, కాలుష్య వ్యతిరేకం జెండాని. సోమిరెడ్డి అందరికన్నా పెద్ద జెండా తీసుకొచ్చి నిలబడితే ఇతను మహానాయకుడు కదా, ఇతను వెనకపోతే మనకు మంచి బలం వస్తుందని చెప్పి వాళ్ళందరూ ఆ జెండాలన్నీ ఆయనకు జోడిచ్చారు. ఈ జెండాలన్నీ తీసుకుపెట్టి ఈ రత్నంలో కొదవ పెట్టి వాళ్ళ దగ్గర క్యాష్ మాట్లాడుకొని ఆ ఉద్యమాన్ని నీరు గరిచాడు. కాబట్టి సోమిరెడ్డి నాయన ఈ పక్క కానీ ఆ పక్క కానీ, ఏ పక్కైనా ప్యాకాట్లు కేసు కానీ ఉంటే ఏ పక్కైనా వాదించగలరు. అందుకని మామూలుగా ప్యాకాట్లో ఏదైనా కనుక లైఫ్ కానీ ఉంటే జోకర్ ఎక్కడైనా పనికొస్తుంటుంది. అట్ట పాపం సోమిరెడ్డి పాలిటిక్స్లో జోకర్ లాంటి వాడు కాబట్టి పెద్దగా ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కాబట్టి పాపం ఏదో తిరగడం చేయడం, ఎందుకంటే ఎలక్షన్లో ఇప్పటి నుంచి క్యాష్ కలెక్ట్ చేయాలి కాబట్టి ఆ కలెక్షన్ పనిలో ఉన్నాడు కాబట్టి ఆ కలెక్షన్కి అవసరమైనటువంటి బెదిరింపులు బ్లాక్మెయిల్లో ఈరోజు పాపం బిజీగా ఉన్నాడు. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి రాద్ధాంతం కానీ అన్ని వాటిని మీరు గమనించండి. ఎక్కడైనా ఒక దాని మీద ఎత్తుకున్నాడంటే నేను అడుగుతున్నా సైదాపురానికి సంబంధించి, ఎందుకు పాపం ఆగిపోయాడు, అంత రాద్ధాంతం చేశాడు, చలో సైదాపురం అన్నాడు కదా, అక్కడ నాకున్నటువంటి ఇన్ఫర్మేషను పాపం మిగతా వాళ్ళందరికీ తెలిసినట్లే నాకు తెలుసు, ఇక్కడ మొత్తం 14 భాగాలు ఉన్నాం మేము అని చెప్పి బేహారమాడి తీసుకున్నాడు. ఇది జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కోఆర్డినేటర్లు కావచ్చు, అది కన్ఫర్మేషన్ ఉంది. కానీ వీళ్ళకి ఇచ్చాడా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. అంటే పంపకం జరిగిందా, మొత్తం దొక్కేశాడు అనేటువంటి తెలియదు, కానీ మొత్తం మీద అయితే 14 భాగాలు మొత్తం ఏమని చెప్పి 14 వాటాలు వేసుకొని తీసుకున్నటువంటి మాట అయితే నా దగ్గర అయితే దానికి సంబంధించినటువంటిది చెప్పారు, అయ్యా మేము 14 భాగాలు అని చెప్పి ఇచ్చుకున్నాం మా జోలికి రావడం కానని. వెంటనే మళ్ళీ అది మీరు గమనించరలేదో, తెల్లవారే క్వాడ్జ్ సంగతి వదిలేసి సిలికా శాండ్ అంట పోయాడు. వాళ్ళు కూడా ఏదో కలిసినట్టుకున్నారు, మళ్ళీ ఆ ఉద్యమం కూడా ఆగిపోయినట్టుకుంది. ఆ రోజు మాత్రం కలెక్టర్ దాకా పోయి వచ్చాడు పాపం తిరుపతి దాకా. అందుకని
సోమిరెడ్డి ఉద్యమాలన్నీ కిరాయి ఉద్యమాలు. ఎవడన్నా మంచి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు వేరే నటుడు కూడా పడలేదు, ఇతనే పెట్టి తీయాలి. ఎందుకంటే ఆ నటన ఇంకెవరికి చేత కాదు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ లాంటి మంచి దర్శకుడు కనుక సోమిరెడ్డిని పెట్టి తక్కువ లో బడ్జెట్తో, ఏముంది మామూలుగా పోవడమే కదా, ఒక అక్వారి దగ్గరికి పోతాడు, ఒక శాండ్ దగ్గరికి పోతాడు, ఒక దేని దగ్గరికి పోతాడు, ఒక లేఅవుట్ దగ్గరికి పోతాడు. సింపుల్గా పెద్ద ఏమి సెట్టింగ్లు గిట్టింగ్లు కూడా ఖర్చులే, సింపుల్గా తీస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. కాబట్టి ఇవడున్న ఔత్సాహికంగా కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఉంటే సోమిరెడ్డి డేట్స్ బుక్ చేసుకుంటే ఎటా రాజకీయాలు అవుట్డేట్ అయిపోయాడు కాబట్టి సినిమాల్లోకైనా ఎంట్రీ దొరికేదానికి అవకాశం. అది సోమిరెడ్డిని గురించి స్థూలంగా నాకు తెలిసినటువంటి అభిప్రాయం. ఇప్పుడు నాకు సంబంధం లేనటువంటి అంశం, జిల్లాలో ఎక్కడెక్కడ పర్మిషన్లు ఉన్నాయి, ఏమేమి జరుగుతున్నాయి అనేటువంటిది ఆ విభాగాలు ఆ శాఖలు చూస్తాయి. ఈయన వెళ్ళి దీనికి పర్మిషన్ లేదు, దానికి పర్మిషన్ లేదు, వీడిది వాడిది. ఇప్పుడు రాజకీయాల్లో కావాల్సింది ఏంది, ఏదన్నా అక్రమంగా ప్రభుత్వానికి నష్టం కలిగేటువంటిది ఉంటే మాట్లాడవచ్చు, తప్పు లేదు. అంతే తప్ప నువ్వు ఒక రోజుకు ఒక మాట మాట్లాడతా వాళ్ళ దగ్గర బెదిరించి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని రాజకీయ నాయకుడిగా నెల్లూరు జిల్లాలో మనం ఎప్పుడన్నా ఇటువంటి వాడిని చూసామా? ఇది కొత్త పోకడ, ఇది కొత్త సిద్ధాంతం. రాజకీయాల్లో కిరాయికి పనికొచ్చు అని చెప్పి కిరాయి సోమిరెడ్డి అని చెప్పి చెప్పెడితే బాగుంటుంది. ఇంక పాపం ఎట్టా పొలిటికల్గా అయిపోయాడు కాబట్టి ఓ మంచి టైటిల్ కిరాయి సోమిరెడ్డి అని కానీ సినిమా తీస్తే బాగుంటుంది అనేది అందుకే నేను చెప్పేది. రెండు వేల పదహారులో అవును లీజ్ అయిపోతే ఇంకా అది ప్రభుత్వపరం అయిపోయింది కదా. సరే ఆయన ఏదైనా పర్మిషన్ ఉంటే మైనింగ్ మామూలుగా ప్రెస్ ముందు పెట్ట మనం మీకు ఇవ్వచ్చు కదా, ఇదిగో నాకు ఈ పర్మిషన్ కాగితం ఉందని నోటి మాటలు కాదు కదా, కాగితం పర్మిషన్ ఉంది అడ్డుకుంటున్నారని చెప్పమను, దానికి వెంటనే అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి అతను ప్రొటెక్ట్ చేస్తాం. సరే ఆయన ఏదైనా పర్మిషన్ ఉంటే మైనింగ్ మామూలుగా ప్రెస్ ముందు పెట్ట మనం మీకు ఇవ్వచ్చు కదా, ఇదిగో నాకు ఈ పర్మిషన్ కాగితం ఉందని నోటి మాటలు కాదు కదా, కాగితం పర్మిషన్ ఉంది అడ్డుకుంటున్నారని చెప్పమను, దానికి వెంటనే అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి అతను ప్రొటెక్ట్ చేస్తాం. ఏమో నాకు కూడా తెలియదు. ఇప్పుడు నాకు మండలానికి సంబంధించినటువంటి దాంట్లో ఏమైనా సోమిరెడ్డి ఏమైనా తీసుకున్నాడో నాకు తెలియదు, అది ఏమైనా పోయి మాట్లాడుకొచ్చుకున్నాడో నాకు తెలియదు. పొదలకూరు సోమిరెడ్డికి ఇచ్చారంటున్నా, మాకైతే ఊరికి లేదు, నాకు తెలియకుండా వేరే వాళ్ళకి ఇస్తారని కూడా నేను అనుకోవడం లేదు. కాంట్రాక్ట్లు కాంట్రాక్ట్లు ఇవన్నీ ఏం ఉండదు, కానీ కాకపోతే ఏంటంటే పాపం సోమిరెడ్డి లాంటి వాడు ఏదో ఒకటి ఈ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి చిల్లర దండుకోవడానికి చేసే పనులు తప్ప ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేనటువంటి పనులు ఎవరు చేసుకున్నా పెద్ద నష్టంలే. ఎవరికి లేనటువంటి ఇబ్బంది పాపం సోమిరెడ్డికి కలిగిందంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏమైనా కలిసి ఉండరు పాపం, అది కలిస్తే ఇంకా సమస్య పరిష్కారం అయిపోయినట్టే కదా. సమస్య ఎప్పుడు దాకా ఉంటుంది ఈ జిల్లాలో సోమిరెడ్డికి, తనను కలిసి తనతో మాట్లాడుకున్న దాకా సమస్య, తనను కలిసి మాట్లాడాడంటే సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అయిపోయినట్టే లెక్క. చెప్తాంలే ఒకవేళ వాళ్ళు ఏదైనా ఉంటే ఎందుకే న్యూసెన్స్ అంతా పోయి కలిసి రండి ఆయన అని చెప్తే సరిపోలే, అలకనైపోతుంది. ఒకసారి మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు ఆ సలహా ఇవ్వండి, ఎందుకు న్యూసెన్స్ అంతా పోయి ఆయన గెలవండి ఆయన అంటే సరిపోయా, కలిసి వస్తారా మన అక్కడికి ఆ సమస్య పరిష్కారం అయిపోద్ది. మళ్ళీ ఇంకో దాని మీద పోతాడు అనుకో, ఇది అయిపోతే అది ఏదైనా పోతే అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. రైట్.